మూసీ పునరుద్ధరణ పేరిట ప్రజాధనం లూటీ చేయాలనే ప్రభుత్వ కుట్రలను బట్టబయలు చేస్తామని నిరంకుశ విధానాలను అడుగడుగునా ఎండగడుతూనే ఉంటామని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. మూసీ పరిభాక అభివృద్ది కోసం 5,50,00,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్దం చేసినట్లు జూలై 20న సీఎం ప్రకటించారని హరీష్ రావు గుర్తు చేశారు. సెప్టెంబర్ 6వ తేదీన ముఖ్యమంత్రి విడుదల చేసిన తెలంగాణ గ్రోత్ స్టోరీ ద రోడ్ టు $1 trillion ఎకానమీ విజన్ డాక్యుమెంట్లోనూ 150,000 కోట్లు అంటే సుమారు 18 బిలియన్ల డాలర్లతో 5 ఏళ్లలో మూసీ రివర్ ఫ్రంట్ రీడెవలప్మెంట్ కొరకు ఖర్చు చేస్తున్నట్లుగా పేర్కొన్నారని ఆయన తెలిపారు. మళ్లీ 150,000 కోట్లు ఎవరన్నారంటూ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ఆవేశంతో ఊగిపోయారని హరీష్ రావు ఆక్షేపించారు. పూటకో తీరుగా మాట్లాడుతున్న మిమ్మల్ని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. బిడ్డ పుట్టక ముందే కుళ్ళ కుట్టినట్లు డీపీఆర్ లేకుండా 150,000 కోట్లు ఖర్చవుతాయని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వాలకే చెల్లుతుందని మండిపడ్డారు.